ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ సిసిఎస్ డిఎస్పీ గారు చెప్పినట్టు ఐదు స్నాచింగ్లో ఒక ఇన్సూన్ అరెస్ట్ జరిగింది. దాదాపు 12 తులాలు అంటే 120 గ్రాములు 6 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. జీటౌన్ సిఐ గారు, సిసిఎస్ టీం, ఎస్పీ గారు కూడా ఈ టీంను ప్రత్యేకంగా అభినందన జరిగింది. తర్వాత ముఖ్యంగా అందరికి కూడా వినాయక చవితి పండుగ అడ్వాన్స్గా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ. ఈ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని అదేవిధంగా నిమజ్జనం దానికి సంబంధించి కూడా కొన్ని సూచనలను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి. పర్మిషన్ మీన్స్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ దగ్గర ఫలానా ఏరియాలో ఫలానా దగ్గర మేము కళ్యాణ మండపం మంటపం ఏర్పాటు చేసుకుంటున్నాము అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ ఇవ్వాలి. డెఫినెట్గా అందరూ ఇవ్వాల్సింది అది. దాన్ని బట్టి మాకు కూడా ఒక బందోబస్తు ఏర్పాటు చేసుకోవడానికి, అక్కడ పెట్రోలింగ్ ఏర్పాటు చేయడానికి మాకు ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్మిషన్ లెటర్కు ఇవ్వాలి, కన్సర్న్ ఎస్హెచ్ఓ కానీ సిఐ గారు కానీ డిఎస్పీ గారు కానీ. తర్వాత మెయిన్ సీసీ కెమెరాస్ ఎంతవరకు వీలైతే అంత మండపాల దగ్గర సీసీ కెమెరాస్ అలవాటు చేసుకుంటే రేపు పొద్దున భక్తులు వచ్చినప్పుడు ఏదైనా ఇష్యూ అయినప్పుడు కూడా మనకు పక్కా తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసేమంటే సాధ్యమైన మేరకు కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా మంటపాల దగ్గర మండే శుభాంగళ టపాసులు కానీ తర్వాత ఈ ఎటువంటి పేరేడ్ వస్తువులు కూడా మనం ఉంచుకోకూడదు. ఎందుకంటే ఎవరెవరు వస్తుంటారు కాబట్టి అజాగ్రత్తగా ఉంటే ప్రమాదం జరిగి ప్రాణాపాయం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎటువంటి వస్తువులు కూడా ఎవరు కూడా ఉంచుకోకూడదు. ప్రతి మంటపంలో కూడా వాళ్ళకి సంబంధించిన కమిటీ ఉండాలి, ఒక 5 మందో 6 మందో కమిటీ. ఏదన్నా వాళ్ళే రెస్పాన్సిబుల్ తీసుకోవాలి, తీసుకొని ముందుకు రావాలి. అంతేకాకుండా 24/7 వాలంటీర్లు పెట్టుకోవాలి. మా పోలీసులు ఉంటారు, బీట్ చేస్తుంటారు. కళ్యాణం మంటపం తరఫున కూడా వాలంటీర్స్ పెట్టుకొని ఉంటే మాకు బాగుంటుంది. నైట్ టైం ముఖ్యంగా భక్తులంతా వెళ్ళిపోయిన తర్వాత కూడా వాలంటీర్స్ ఉంటే కొన్ని బాగుంటుంది. తర్వాత ఏదైనా ఇష్యూ ఉంటే ఇమీడియట్గా డయల్ 100 మీకు తెలిసిందే, డయల్ 100 ద్వారా మాకు సమాచారం ఇవ్వచ్చు. వాట్సాప్ నెంబర్ కూడా ఉంది, 9989819191 పోలీస్ వాట్సాప్ నెంబర్. దాని ద్వారా కూడా ఏదైనా సమాచారం మీరు చేరవేయచ్చు ప్రజలందరూ కూడా. తర్వాత మెయిన్ వినాయక చవితి పండుగ మనకి 31 తారీఖు వస్తుంది. తర్వాత 4 తారీఖు అంటే అనంతపురంలో మీకు తెలిసిందే 5th డే నిమజ్జనం ఉంటుంది. నిమజ్జనం గుర్తి రోడ్లోని హెచ్ఎల్సీ కెనాల్ పాయింట్ దగ్గరే ఉంటుంది మనకి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం. కాబట్టి ఆ నిమజ్జనానికి వెళ్ళే ప్రతి ఒక్క వెహికల్ కూడా ముందే ఐడెంటిఫై చేసుకోవాలా, కండిషన్ వెహికల్ ఉండాలా. మేము చాలాసార్లు చూసాము నిమజ్జనం జరిగే రూట్లో వెహికల్స్ స్టక్అప్ అయిపోయి మిగతా వెనకల వెహికల్స్ అన్నీ ఆగిపోయి చాలా ఇబ్బంది అయ్యింది. కాబట్టి మా గణపతి విగ్రహాన్ని ఊరేగించే వాహనం ఏ వాహనమైనా కానీ కండిషన్ వెహికల్ పెట్టుకోవాలా, ఫ్యూయల్ ప్రాపర్గా పెట్టుకోవాలా. అంటే అప్ టు ఇమర్జెన్సీ పాయింట్ పోయినంత వరకు కూడా జాగ్రత్త పెట్టుకోవాలా, లైటింగ్ ప్రాపర్గా ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకే కాకుండా మిగతా వాళ్ళకు కూడా మనకు ఈజీగా ఉంటుంది. నిమజ్జనం రోజున మేము కన్సర్న్ ఇన్స్పెక్టర్స్ ఒక టైం చెప్తారు, ఆ టైంకు ఒక కానిస్టేబుల్ ఉంటారు ప్రతి ఒక్క విగ్రహానికి. వాళ్ళు చెప్పిన టైంకి వాళ్ళు కమిటీ బాధ్యత లిఫ్ట్ చేయాల్సిన బాధ్యత విగ్రహాన్ని పూజ అర్లే చేసి ఆ విగ్రహాన్ని మనం తరించాల్సిన బాధ్యత కమిటీ సభ్యులదే. కాబట్టి పోలీసు వాళ్ళు మేము చెప్పిన టైంని మాకు చెప్పి దానికి కోఆపరేట్ చేస్తే నిమజ్జనం కూడా అనుకున్న టైంకి మనము చేయడానికి వీలవుతుంది అన్నమాట. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజే అలౌ చేసే ప్రసక్తి లేదు. అందరికి కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మీ ద్వారా ఎవరికి కూడా డీజే గురించి మమ్మల్ని పర్మిషన్ అడగొద్దండి, ఇచ్చే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా ఊరేగింపులో డీజే కనపడిందంటే మాత్రం వెహికల్స్ చేస్తాం, దాంట్లో ఎటువంటి ఏమంటారు మొహమాటం లేదు. ఆర్కెస్ట్రా కూడా ఉండదు. ఏదైనా భక్తి పాటలు తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఏదైనా ఉంటే అది కూడా మా నోటీస్లో పెట్టాలా, కన్సర్న్ సిఐ నోటీస్లో పెట్టాలా, ముందే పర్మిషన్ తీసుకోవాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు పెట్టేసి మళ్ళీ అప్పుడు బాధపడతాడు. డీజే ఎట్టి పరిస్థితులు ఉండకూడదు. కాబట్టి ఇది అందరూ కూడా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత ఈ ఊరేగింపు మార్గంలో కూడా పొలిటికల్ అలాగే మన ఏమంటారు స్లోగన్స్ కానీ అవి కూడా ఉండకూడదు. కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ కూడా ఉండకూడదు. రెచ్చగొట్టే ప్రసంగాలు ముఖ్యంగా ఎవరు కూడా సపోర్ట్గా కానీ యాంటీ కానీ ఇవన్నీ కూడా ఉండకూడదు. మేమంతా కూడా డ్రోన్ కెమెరాస్తో నిఘా ఉంటుంది. మెయిన్ ప్రొఫెషన్ ఎక్కడెక్కడ మెయిన్ కూడల్లో ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ మెయిన్ ఎమిషన్ పాయింట్ సప్తగిరి సర్కిల్, టవర్ క్లాక్, శ్రీకంఠం సర్కిల్, తర్వాత ఎన్టీఆర్ స్టాచ్యూ, ఎక్కడైతే మెయిన్ మెయిన్ విగ్రహాలు ఎక్కడ కలుస్తాయో అక్కడ పబ్లిక్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ మా నిఘా ఉంటుంది. అన్ని మత ప్రార్థన ఆలయాలు కూడా దేవాలయాల దగ్గర ఉంటుంది, పికెట్స్ ఉంటాయి, మసీదు దగ్గర పికెట్స్ ఉంటాయి, పెట్రోలింగ్స్ ఉంటాయి, పుషింగ్ టీమ్స్ ఉంటాయి. మెయిన్ ఏమవుతుందంటే మెయిన్ రోడ్లో టవర్ క్లాక్ నుంచి అప్ టు తాటిపత్తి బస్ స్టాండ్ వరకు వాళ్ళు అంటే ఒకే చోట నిలబడి మూవ్ కావాలన్నమాట.
కాబట్టి మేము మధ్యలో పుషింగ్ పార్టీస్ ఏర్పాటు చేసాం. ఒక టీంలో ఒక ఎస్ఐ ఉంటాడు, ఒక 6 మంది కాన్స్టేబుల్ ఉంటారు, ఒక ఏరియా ఇస్తాం వాళ్ళు. కాబట్టి కోఆపరేట్ చేయాలి, మేము పొమ్మన్నప్పుడు పోతుండాలి. ఇంకా కొంతమంది వ్యక్తులు నేను చాలాసార్లు చూడడం జరిగింది, వాళ్ళ పాత కక్షలు మనసులో పెట్టుకొని ఈ ప్రెసెంట్ టైంలో కావాల్సింది అనమాట ముందు పోయే వాళ్ళని అప్సెట్ చేయడము, మేము ముందు పోవాలని వాళ్ళతో గొడవ పెట్టుకోవాలని చూస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా గొడవలు చేయాలని ప్రయత్నించినా మేము మాత్రం పోలీస్ తరఫున కఠిన చర్యలు ఉంటాయి ముందే చెప్తున్నాం. కఠినంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏమైనా మనస్ఫూర్తులు అవన్నీ ఏమిటి ఉంటే నిమజ్జనం మాత్రం ప్రశాంతంగా జరిగే చేయాలి. డెఫినెట్గా అందరూ కూడా ఒక భక్తి భక్తి ఏమంటారు భక్తి ఉండాల. మీ యొక్క మెంటల్గా ఏదన్నా మీ యొక్క మనసులో కక్షలు కర్పాలంటే ఇవి బయట తీయద్దు. దయచేసి ఆ రోజు భక్తితో మీరు సాంప్రదాయబద్ధంగా వినాయక చవితి పండుగను అదేవిధంగా నిమజ్జనాన్ని జరపవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.